हेलो एवरीवन वेलकम टू आवर चैनल टिप्स एंड ट्रिक्स वीडियो संवत्सरमंता निलव उंडेलागा निलव टमाटो पच्चड़ी एला पट्टालो चूपिंचबोतुन्नामु मरी ई टमाटो पच्चड़ी पट्टडानिकी कावाल्सिन इंग्रीडियंट्स एंटी ए विधंगा पट्टाली आ प्रोसीजर एंटो चूसेद्दामा नेनु इक्कड पच्चड़ी कोसमनी 2 केजील नाटु टमाटोल्नी तीसुकुन्नानु ई नाटु टमाटोलु कोंचेम दोरगा उंटायि ఇలా దూరంగా ఉన్న టమాటాల్ని మనం పచ్చడి పట్టడానికి వాడాలి వాటిని చక్కగా కడిగి తుడిచి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి ఈ 2 కేజీల టమాటాలకి 3 గిద్దల వరకు నేను ఉప్పు తీసుకుంటున్నాను అసలైతే కేజీకి 2 గిద్దలు సరిపోతుంది కానీ ఈ టమాటాలు నాటువి కాబట్టి కొద్దిగా పులుపు ఉంటుందని చెప్పి 3 గిద్దల వరకు 2 కేజీలకి తీసుకున్నాను వీటిని ఒక డబ్బాలో వేసి ఈ విధంగా उपंत टमाटो मुक्कल की पटेलागा शेक चेसुकोवाली इला शेक चेसुकोनी टमाटो मुक्कल्नी डब्बालोने उप्पुतो पाटु ऊरबेट्टुकोवाली ओक 4 रोजुल पाटु मूत पेट्टेसि ऊरबेट्टुकोवाली इला 4 रोजुलु चेस्ते टमाटोलो उन्न रसम अंता चक्कगा ऊरुतुंदि चूसारु कदा 4 रोजुन इला वच्चिंदि इप्पुडु ఈ టమాటో ముక్కల్ని రసంలో నుంచి వడగొట్టుకోవాలి ఇలా వడగొట్టుకోగా వచ్చిన టమాటో ముక్కల్ని ఒక వెడల్పాటి గిన్నెలో గాని లేదంటే ఏదైనా ఒక క్లాత్ మీద గాని ఎండబెట్టుకోవాలి ఈ టమాటోలో ఉన్నటువంటి పచ్చదనం ఏదైతే ఉందో ఆ పచ్చదనం అంతా పోయే వరకు ఈ ముక్కల్ని ఒక 2-3 రోజుల వరకు ఎండబెట్టుకోవాలి మరి ఈ టమాటో ముక్కల్ని వడగొట్టుకోగా మిగిలిన రసం ఉంది కదా ఆ రసాన్ని ఈ ముక్కలన్నీ ఎండిపోయే వరకు మనం విడిగా ఫ్రిజ్ లో గాని లేదంటే బయట గాని స్టోర్ చేసుకోవాలి 3 రోజుల తర్వాత చూస్తే టమాటో ముక్కల్లో ఏ మాత్రం తేమ లేకుండా చక్కగా ఎండిపోయాయి మీరు కూడా ఫైనల్ గా టమాటో ముక్కలు ఈ విధంగా ఎండేలాగా చూసుకోవాలి ఇప్పుడు 1 కేజీ టమాటోలకి 200 గ్రాముల చొప్పున 2 కేజీ టమాటోలకి 400 గ్రాముల చింతపండుని తీసుకొని టమాటో రసం స్టోర్ చేసుకున్నాం కదా ఆ రసంలో పచ్చడి ఏ రోజైతే పడదాం అనుకుంటున్నామో ఆ రోజు ఉదయాన ఈ విధంగా విడదీసుకొని నానబెట్టుకోవాలి ఇలా ఉదయాన్నే నానబెట్టుకుంటే సాయంత్రం కల్లా మనకి చింతపండు చక్కగా నానిపోతుంది సాయంత్రం తీసి చూస్తే ఫైనల్ గా ఇలా నానిపోతుంది చింతపండు ఇప్పుడు టొమాటో ముక్కల్ని ఎండబెట్టుకున్నాం కదా ఆ టొమాటో ముక్కలన్నిటిని మిక్సర్ జార్ లో వేసుకొని పొడి చేసుకోవాలి మరి మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు కచ్చా పచ్చగా చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకోండి ఇది 2 కేజీ టొమాటోలకి వచ్చిన పొడి దీనికి తగ్గట్టు ఒక 2.5 స్పూన్ల వరకు మెంతి పిండి అలాగే 3 గిద్దల వరకు కారము తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని మనం నానబెట్టుకున్న చింతపండులో ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ టొమాటోలు పుల్లగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా చింతపండు అలాగే ఉప్పు కారము తగ్గించి వేసుకున్నాను లేదంటే మామూలు కొలతలు వచ్చేసరికి 1 కేజీ టొమాటోలకి 1/2 కేజీ చింతపండు అలాగే 2 గిద్దల వరకు ఉప్పు ఇంకా 2 గిద్దల వరకు కారం పడుతుంది దానికి సరిపడేలాగా మీరు ఎన్ని కేజీల టొమాటోలు తీసుకుంటే అంత కొలతల్లో చింతపండు ఉప్పు కారం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి టొమాటో పుల్లగా ఉంటే మేం చెప్పిన కొలత అయితే కరెక్ట్ గా సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా టొమాటో పొడి అలాగే మెంతి పిండి ఇంకా కారం ఇవన్నీ చింతపండులో బాగా కలిసిపోయేలాగా అడుగు నుంచి తిప్పుకుంటూ చక్కగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత చూపిస్తున్నట్టు ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి అన్ని కలిసేలాగా బాగా తిప్పుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్ గా చింతపండు అంతా నలిగిపోయే వరకు ఈ పచ్చడిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంటే ఫైనల్ గా ఇలా రావాలన్నమాట ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని చూడండి ఆ రుచి వేరే లెవెల్ లో ఉంటుంది ఇంతేనండి సంవత్సరం అంతా నిలో ఉంచుకునేలాగా టొమాటో పచ్చడి చాలా ఈజీగా చేసేయొచ్చు మరి ప్రొసీజర్ చూసేశారు కదా మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా ఈ ట్రీట్ గనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్